తెలంగాణ ప్రజలపై వారం రోజులుగా వరుణుడు కనీసం కనికరం లేకుండా వర్షాలతో విరుచుకుపడుతున్నాడు। భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి। ఎక్కడికక్కడ కల్వర్టులు వంతెనలు తెగిపడి కొన్ని గ్రామాల్లో ప్రజా రవాణా అస్తవ్యస్తమైంది। మరికొన్ని చోట్ల జాతీయ రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది। నాలాలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా పిల్లలను ఇంటి దగ్గర జాగృతగా చూసుకోవాలని తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు। వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది। వర్ధన్నపేట ఆకేరు వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది। వర్ధన్నపేట రాయపర్తి సంగెం పర్వతగిరి ఐనవోలు మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి। పంతిని ఊర చెరువు 5 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది। దీంతో వరంగల్ ఖమ్మం రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి। ఉమ్మడి ఖమ్మంలోను భారీ వరదలు బీభత్సం సృష్టించాయి। భద్రాద్రి కొత్తగూడెంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి। భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది। ఉదయం 9 గంటలకు నీటిమట్టం 47.5 అడుగులుగా నమోదైంది। భారీ వర్షాలతో పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది। 12 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు। గుండాల ఆళ్ళపల్లి మండలాల్లో ఇళ్లలోకి కిన్నెరసాని వరద చేరడం వల్ల భయంతో కొందరు ఇల్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు। ఖమ్మంలోని పద్మావతి నగర్లోని మున్నేరు వరదల్లో 2 కుటుంబాలు చిక్కుకున్నాయి। ఓ ఇంట్లో పసిపాపతో సహా 7 ఉండగా మరో ఇంట్లో 5 చిక్కుకుపోయారు। ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేక 4 గంటలుగా నిరీక్షించగా వారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమించి రక్షించారు। వాగు ఉధృతి వల్ల శిథిలావస్థకు చేరిన కల్వర్ట్ పాతవంతనను అధికారులు మూసివేసి వాహనాలను బైపాస్ రోడ్డుకు మళ్లించారు। బాధితుల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు। వరద ఉధృతికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమవుతోంది। ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు।
పొచ్చెర జలపాతం పరవళ్లు తొక్కుతోంది. మంచిర్యాల జిల్లా సింగరేణి ఉపరితల గనులో భారీ వర్షాల వల్ల 40,000 టన్నుల బొగ్గు వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. ఉట్నూరు, ఇంద్రవెల్లి, నార్నూర్, జైనూర్ మండలాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు త్రివేణి సంగమం వాగు ఉప్పొంగి సమీప పంట పొలాల్ని ముంచెత్తింది. భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముంపుకు గురైంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో సిరిసిల్లలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పందివాగు, రామడుగులోని మోతేవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏకదాటిగా కురిసిన వర్షానికి కరీంనగర్ జలమయంగా మారింది. ఎన్టీఆర్ కూడలి, రామగుండం బైపాస్ రోడ్, ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద భారీగా వరద నీరు చేరింది. రేకుర్తిలోని మైనార్టీ గురుకులాన్ని వరద చుట్టుముట్టింది. వరద కాలువలు, నాలాలు ఆక్రమించడం వల్లే ముంపు బారిన పడ్డామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్షాలు భారీగా పడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తూరు శివారులో దుందుబి వాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి.